భారత దేశమనందు శ్రీమంతులు లేకపోలేదు. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ భారత్ దేర్ ఆర్ నాట్ వెల్తీ పీపుల్. గొప్ప గొప్ప విద్యావంతులు లేకపోలేదు. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్. మహారాజులకు ఏలినటువంటి యొక్క రాజ్యములు లేకపోలేదు. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ వర్ నాట్ ల్యాండ్స్ విచ్ వర్ రూల్డ్ బై గ్రేట్ రూలర్స్. కానీ ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయిని అందుకున్నటువంటి వ్యక్తులు ఉండినప్పటికీ శాంతి సంతోషము నోచుకుని లేకపోతున్నారంటే దీనికి కారణమేమిటి? In spite of the fact that there are people who have attained such high positions in these areas, if the people of Bharat are not having peace and prosperity, what is the reason? మూల కారణము ప్రవర్తన యొక్క దోషమే. The main cause is the bad conduct of people. ఈనాడు అహంకారం అనేటువంటిది కాని స్వార్థం అనేటువంటిది కాని అన్ని హృదయముల యందు కూడాను అందరి హృదయముల యందు కూడాను ప్రవేశించి శ్రీమంతుల యందు విద్యావంతుల యందు గొప్ప గొప్ప పండితుల యందు కట్ట గడపటికి పీఠాధిపతుల యందు కూడాను ఈ అహంకారము ప్రవేశించి తమ యొక్క దివ్యత్వమైన యొక్క శక్తులకు అనేక విధమైన అవాంతరములు కల్పిస్తూ వస్తున్నది. Today these two qualities, ego and selfishness, has entered the hearts of all people, people who are wealthy, people who are educated, people who are scholars, and finally people who are the heads of pithas, they also are suffering from these bad qualities. కనుక ఈ దుర్గుణములను దూరం చేసే నిమిత్తమై విద్యార్థుల యొక్క హృదయాలను పవిత్రపరిచి తద్వారా భావి భారతోద్ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత అధ్యాపకులపై ఉన్నది. In that context, to remove the bad qualities from the children and make them free from such bad qualities, the responsibility rests on the teachers.